ఈ పువ్వు పేరు తెలియదు అని చెప్పి ఒక షాట్లో అప్లోడ్ చేశాను కదా, అక్కడ కమెంట్ అయితే వచ్చింది పంతి మందారం అని చెప్పేసి. సో ఇదైతే 3 కలర్స్ వస్తుందని మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా ఒక షాట్లో. ఈ క్లిక్ వచ్చేసి మార్నింగ్ 11 o'clock అలా షూట్ చేసిండేది. సో ఈ కలర్ అయితే ఉంది ఆ టైంలో. సో లైట్ పింక్ బేబీ పింక్ టైప్లో ఉందన్నమాట ఇది. సో 12 o'clock అవ్వగానే ఇంకొంచెం పింకిష్గా అయిందనమాట. సో దీని మీద హనీబీస్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఈ పువ్వు చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది స్మెల్ ఏం లేదు, కాకపోతే ఈ హనీబీస్కి కొంచెం స్వీట్గా అనిపించి ఉండొచ్చు, అందుకే ఈ పువ్వు చుట్టూనే తిరుగుతూ ఉండిపోయినాయి. మీలో ఎంతమంది ఈ పువ్వును అయితే చూడలేదో వాళ్ళ ఒకసారి వీడియో అయితే చూడండి. వీలైతే మీరు కూడా ఈ ప్లాంట్ని ప్లాంట్ చేసి చూడండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి పువ్వు ఒక్కటి పెట్టినా చాలు దేవుడికి, మీరేమంటారు? ఎందుకంటే చూడడానికి చాలా పెద్దగా అందంగా ఉంది కాబట్టి ఒక్క పువ్వు పెట్టినా పూజకి చాలా బాగుంటుందన్నమాట. ఎవ్రీ 1 hour అయితే షూట్ చేశాను, ఒక్కొక్క 1 hourకి ఒక్కొక్క కలర్ అయితే ఉన్నిందనమాట. అంటే లైట్ పింక్ నుంచి కొంచెం కన్వర్ట్ అవుతా ఇలా కలర్స్ చేంజ్ అవుతూ చూడముచ్చటగా ఉందన్నమాట. సో మీరు ఒకసారి నోటీస్ చేస్తే ఎంత కలర్ఫుల్గా ఉందనేది మీకు కూడా తెలుస్తుంది. ఇలా వీడియోలో కంటే డైరెక్ట్గా చూస్తే ఆ ఫీల్ వేరు. తర్వాత ఇలా డార్క్ పింక్లోకి కన్వర్ట్ అయ్యింది. ఇది వచ్చి ఈవినింగ్ 4-5 o'clockకి ఇలా అయిందనమాట డార్క్ పింక్ కలర్లోకి. అండ్ ఆ పెటల్స్ కూడా ఒక్కొక్క పెటల్ కలర్ చేంజ్ అవుతా చాలా బాగుంది. సో ఇది అండి ఈ చెట్టు గురించి. సో ఇంత బర్డ్స్ అయితే చెట్టు నిండా ఉన్నాయన్నమాట. సో ఇవి ఒక్కటే రోజు వచ్చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది, బట్ ఇది రోజుకి ఒకటే పూస్తుంది. సో చాలామంది వీటిని చూసి ఏంటి ఆ కాయలు అని అడిగారు. ఇవి కాయలు కాదండి, ఇవి పువ్వులు అని చెప్పాను. సో ఇది చెట్టుకున్న హిస్టరీ అన్నమాట. నేనే ప్లాంట్ చేసి నేనే పువ్వులు వచ్చే టైంకి నేను ఇక్కడ ఉన్నాను. సో దస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. మన చేతులారా మొక్క నాటినప్పుడు ఆ ఫ్లవరింగ్ రావడం కోసం మనం వెయిట్ చేస్తామే, ఆ వెయిటింగ్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక మొక్క నాటుకోవాలి అనిపిస్తే ఖచ్చితంగా నాటండి, నాటి చూడండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో రెఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.